నెల్లూరు మాగుంట లేఅవుట్లోని డీమార్ట్ వద్ద వక్బోర్ స్థలాలను కొంతమంది ఆక్రమిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర అఖిలపక్ష నేతలతో కలిసి ఆక్రమణకు గురైన స్థలం వద్ద నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు, డీఈ రాఘురాములు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులకు అఖిలపక్ష నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ స్థలంలో చుట్టూ ప్రహరీ నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆమోదముద్ర వేశారని కార్పొరేషన్ అధికారులు అధికారికంగా వెల్లడించారని అధికారులు తెలిపారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇంజనీర్ శేషగిరిరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు స్థలమని ఏమైనా కాగితాలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని, లేదంటే న్యాయస్థానాలకు వెళ్లాలి అంటూ కార్పొరేషన్ అధికారులు తమదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నేతలు మాట్లాడుతూ కొంతమంది పెద్దల కనుసన్నల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాహా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేరు అజీజ్ అహ్మద్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈరోజు మేము బాగుంట లేఅవుట్లో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించినటువంటి 8 ఎకరాల 77 సెంట్లు, ఇది ముస్లింలకు, గతంలో ఉన్నటువంటి ఆ కాలం నవాబులు పేద ముస్లింలకు, దిగంతులకు, అనాథ పిల్లలకు ఉపయోగపడేటువంటి ఆస్తులని అబ్బాస్ అలీఖా మజీద్కి వాళ్లు దానం చేసినటువంటి జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బడాబాబులు దీన్ని ఆక్రమించి ఇక్కడ లేఅవుట్లు వేసుకోవడం, అనేక మంది బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టుకోవడం, అదేవిధంగా డీమార్ట్ కూడా దీంట్లో అటువంటి సంబంధించినటువంటి ఆ ప్లేస్ కూడా. అయితే దీనికి గతంలో మేము ఆవాజ్, ఇన్సాఫ్, హ్యూమన్ రైట్స్ అన్ని పార్టీలు కలిసి ఆ రోజు కలెక్టర్ కూడా 1 సంవత్సరం ముందు దీని మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది, అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఆపాలా, ఆ డీమార్ట్ ని కూడా మాకు ఒప్పజెప్పాలని చెప్పి. అయితే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ తొత్తు కాస్త ఇక్కడ ఉన్నటువంటి వారికి, ఎవరైతే ఇక్కడ బడాబాబులు ఉన్నారో వాళ్ళకి వీళ్లు ప్లాట్ల రూపంలో తయారు చేసి అమ్ముకోవడానికి ఈరోజు కంకణం కట్టుకున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ముస్లింలకు, పేద పిల్లలకు, వితంతులకు, అదేవిధంగా అనాథ పిల్లలకు చెందాల్సినటువంటి ఆస్తులు ఇవి. వాటి జోలికి వస్తే ఖచ్చితంగా మేము ఇక్కడ నిరాహార దీక్ష కానీ ఆమరణ దీక్ష కూర్చొని కూడా మేము వక్ఫ్ బోర్డు ఆస్తులని ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేక దగ్గర స్వాధీనం అయిపోయినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి మాకు వక్ఫ్ బోర్డు ఆస్తులకి పూర్తిగా రక్షణ కల్పిస్తామనేటువంటి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా, అంజద్ బాషా కూడా చెప్పారు, కానీ మాటల్లోనే ఉంది కానీ చేతల్లో మటుకు ఎక్కడా కనిపించడం లేదు. అందువలన ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరులో యువకులు, అదేవిధంగా ఆల్ పార్టీస్ కు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ వక్ఫ్ స్థలం మాది, మా ముస్లిం వాళ్లకు చెందాల్సినటువంటి ప్రాపర్టీని ఎవడైనా ఇక్కడ కాలు పెడితే ఖచ్చితంగా కాళ్లు తీయడానికి కూడా మేము వెనకాడమని చెప్పి, ఈ మాగుంటలెవట్లో ఉన్నటువంటి అబ్బాస్ అలీఖాన్ మసీద్ సంబంధించి 8 ఎకరాల 77 సెంట్ల భూమి వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఇంతకాలం నుంచి ఉంది. 1963లో అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకి స్థలం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఉన్న ఈ స్థలాన్ని చాలా సార్లు కొంతమంది కాజేయాలని చూశారు, ఆ ప్రయత్నాలు జరగలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న వాళ్లు, ఈ నగర మున్సిపల్ కమిషనర్ గారు ఈ స్థలంలో ఒక పార్కును కట్టాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ముస్లిం మైనారిటీలకు సంబంధించింది, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన స్థలం. మీరు పార్కులే కట్టదలుచుకుంటే నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ అనేక చోట్ల చాలా స్థలాలు ఉన్నాయి, వాటిల్లో మీరు పార్కులు నిర్మించుకోవచ్చు. కానీ ముస్లిం మైనారిటీలకు తరతరాల నుంచి ఉన్నటువంటి స్థలాలు ఈ రోజుకి ఎన్నో 100 ఎకరాలు కబ్జాకు గురైపోయినాయి. మా వక్ఫ్ బోర్డుకి ఉన్న స్థలాలు చాలా వరకు కబ్జాలకు గురైపోయినాయి, ఉన్నాయన్నీ అయిపోయినాయి. ఏదో ఉన్నటువంటి ఆ కాస్త స్థలం ఉంటే దాన్ని కూడా కాజేయాలని చూస్తున్నారు. ఇదైతే చాలా తప్పు. దీన్ని అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. మేము ఇప్పుడు ప్రశాంతంగా తెలియజేస్తున్నాం, పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఈ స్థలం వక్ఫ్ బోర్డు సంబంధించిందని, అబ్బాస్ అలీఖాన్ మసీద్ సంబంధించిందని దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ స్థలాన్ని ముస్లిం మైనారిటీలకు అప్పజెప్పండి. అంతేగాని ఆ విధంగా కాకుండా ఇంకేదో చేస్తామంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత దూరం వెళ్ళి ఏదైనా చేస్తాం, కానీ ఈ స్థలాన్ని కాపాడుకుని తీరుతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.